ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఈ మధ్యకాలంలో మనకి ఏం కావాలన్నా సరే ఆన్లైన్లో ఆర్డర్ చేయడం విపరీతంగా పెరిగిపోయింది అండ్ ఏది సరే అంటే సి ఆన్లైన్ గ్రోసరీస్ కూడా ఇంటికే తెప్పించుకుంటున్నాం అప్పుడెప్పుడో అమెజాన్లు ఫ్లిప్కార్ట్లు స్టార్ట్ అయినా తర్వాత ఓన్లీ ఫోన్లని లేకపోతే ఇంకేమో తెప్పించుకునే వాళ్ళు బట్టల షాపింగ్లు కొంతమంది మింత్రాకి ఎక్కువ వెళ్ళిపోయారు ఎందుకంటే అక్కడ ఎక్స్చేంజ్ అవన్నీ చాలా బాగుంటాయి అని చెప్పేసి ఇక్కడేమో వీళ్ళు రకరకాల బ్రాండ్స్ ఇస్తే ఎక్స్చేంజ్ కుదరట్లేదు సైజులు సరిపోవట్లేదు ప్రతి అడ్డమైన గుడ్డ తీసుకొచ్చి అందులో పడేస్తున్నారని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ ఫ్లిప్కార్ట్ ఏమో ఫోన్లకి ఫేమస్ అమెజాన్ కంటే కూడా అమెజాన్ ఏమో టీవీలకి మిగతా వాషింగ్ మిషన్లకి ఇట్లాంటి కొన్ని కొన్నిటికి ఫేమస్ దేని ఇది దానికే ఉంది ఇక పోతే మీ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ మనం కొంటున్నాం కదా కొన్ని ఏం చేస్తాం వీళ్ళు ఇంతకుముందు ఏం అంటే ఎక్స్చేంజ్ పెడితే వెళ్ళిపోతుంది మళ్ళీ రిటర్న్ అది అక్కడికి పోయిన వెంటనే మన డబ్బులు మనకు వచ్చేస్తాయి చాలామంది తెచ్చుకోవడం ఎక్స్చేంజ్లు చేసుకోవడం అక్కడ ఇచ్చేయడం ఈ ఇట్లా పోయేసరికి ఏంటంటే వాళ్ళ దగ్గర ఎలక్ట్రానిక్ వస్తువులు ఒక పెద్ద గోడౌన్ నిండా పెరిగిపోయాయి ఏంటంటే కనీసం ఒక ఎవర్ గ్రీన్ లాంటి కంటైనర్షిప్ తెలుసా మీకు ఎవర్ గ్రీన్ అని మీరు గూగుల్లో చూస్తే తెలుస్తుంది ఒక పెద్ద షిప్ అనమాట క్రూస్ మనకి ఇది గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేది అలాంటి షిప్పులు ఒక పాతిక పాతిక కలిస్తే ఎంత సరుకు అయితే మిగిలిపోయిందో అంత ఎలక్ట్రానిక్ గూడ్స్ ఫ్లిప్కార్ట్ దగ్గర మిగిలిపోయింది ఈవెన్ అమెజాన్ దగ్గర కూడా ఇంతకింతగా పేరుకుపోతూనే ఉంది సో ఇవన్నీ చూసి దాన్ని ఏం చేస్తాం స్క్రాప్కి దమ్ముతున్నారు అంటే మీకేమో ముప్పై వేలు రిటర్న్ ఇచ్చేస్తే వాడికి అది అమ్మితే మూడు వేలు కూడా రావట్లా స్క్రాప్ అది ఇంకా దాన్ని ఏం చేయలేము నీకు మాత్రం రిటర్న్ వచ్చేస్తాయి డబ్బులు ఎక్స్చేంజ్ చేస్తే మళ్ళీ ఇంకా కొత్త ప్రోడక్ట్ ఇచ్చేస్తుంది ఇలా స్టార్టింగ్ వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించుకున్నారు కాకపోతే అంటే తర్వాత 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 ఇప్పుడు అది పెద్ద లాస్కి వచ్చింది అయినా మనం ఏదైనా చేసినా దుకాణానికి వెళ్తాం మనకి వ్యారంటీ గ్యారెంటీలు ఇచ్చినప్పటికి కూడా ఏమవుతుందో తెలుసా షాప్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్కి వెళ్ళాం ఒక మిక్సర్ గ్రైండర్ కొన్నాం పోనీ ఎలక్ట్రిక్ కుక్కరే కొన్నాం ఇంటికి వచ్చావు నాలుగు రోజులు వాడాక టుపుమనింది మళ్ళీ అది పెట్టుకోండి నువ్వు ఆ డిమార్ట్కి వెళ్ళాలి మనం వెళ్ళడానికి రావడానికి వంద రూపాయలు పెట్రోలు లేదా ర్యాపిడోలు చేసుకున్న పోను పందా రాను పందా పోనీ ఆటోకి వెళ్దామన్నా పోను రెండు వందలు రాను రెండు వందలు ఒక రకం అయితే అవుతుంది అవునా అండ్ నెక్స్ట్ వాడికి ఇచ్చిన తర్వాత వాడు తీసుకొని నీకు చిట్టి రాసిస్తాడు మేము ఫోన్ చేస్తాం పోండి అని మళ్ళీ పదిహేను రోజులకో ఇరవై రోజులకో వాడు ఫోన్ చేసి రండి మీద ఏదో వచ్చింది తీసుకెళ్ళండి మళ్ళీ రెండు వందల మూడు వందలు ఖర్చులు పెట్టి నీకు నీకైనా రిపేర్ని అదే నువ్వు ఎలక్ట్రానిక్ షాప్లో ఇస్తే వాడిని ఇస్తే వాడు ఆ వైర్ పీకి ఏదో పెట్టేసి సరే అయిపోయింది మీదని ఇస్తాడు అంటే అర్థమైంది మనకు వ్యారంటీ గ్యారంటీ ఉన్న పాపానికి అక్కడికి వెళ్తాం గ్యారంటీ అంటే పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అది పర్లేదు వెళ్ళినా కూడా ఏదో తృప్తి వ్యారంటీ అట్లా కాదు కదా సచ్చినట్టు అక్కడికి వెళ్తాం కంపల్సరీ అంటే మనం తిరిగే ఖర్చులే మనకి ఎక్కువ పైగా టైం వేస్ట్ ఒక రోజు వేస్ట్ దానికి వరదలు అంత ఈ ట్రాఫిక్లో చిక్కుకొని ఇవన్నీ ఉంటాయి అందుకు మనం ఏం చేస్తాం అదే ఎలక్ట్రిక్ కుక్కర్ ఆన్లైన్లో కొన్నప్పుడు ఏదో అయింది అనుకో తప్పకుండా వాడికి రిటర్న్ ఇచ్చేయడమే అక్కడ నుంచి మీకు ఏదో టైప్లో వ్యారంటీలు సంథింగ్ కార్డులు ఏవో వస్తాయి కదా దాన్ని ఉపయోగించి పంపించేస్తారు సరిపోయింది వాళ్ళు మీకు ఏదో రకంగా న్యాయం చేస్తారు అవసరమైతే కొన్ని కంపెనీలు మీ డబ్బు మీకు మొత్తం ఇచ్చేస్తుంది కాకపోతే ఏం జరిగిపోతుందంటే వాళ్ళ దగ్గర అవన్నీ మిగిలిపోతున్నాయి ఆ రైస్ కుక్కర్ని వాడు మళ్ళీ వందకి రిపేర్ చేసి రెండు అమ్ముకునే పరిస్థితి లేదు స్క్రాప్ అంతే వాళ్ళ దృష్టిలో అలా అప్పాడి ఉండి ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్లో చుట్టుపక్కలకి వెళ్తూ ఉంటే మీకు బయట బాగా బోల్డ్ బండ్లు కనబడతాయి మాత్రం తుక్కులు తుక్కు తుక్కు అయిపోయి ఉంటాయి వాళ్ళు తెచ్చి అక్కడ పడేస్తారు ఆ కేసు రన్ అవుతూ ఉంటుంది వాళ్ళు తీసుకోలేడు తీసుకోవాలంటే ఎంతో కొంత కట్టి తీసుకోవాలి చాలామంది ఏమనుకుంటారు ఆ పదిహేను వేలు ఇరవై వేలు కట్టే బదులు ఆ బండి వదిలేద్దాం అని చెప్పి అక్కడ వదిలేసిన బండ్లు అక్కడ అలాగే ఉంటాయి బోల్డ్ అని ఉంటాయి అలాంటివి అంటే స్క్రాపే దాని తర్వాత వాళ్ళు రీసెల్ చేసిన వాళ్ళకి ఏమీ రాదు అవి ఎండకెండి వాన తడిచి ఒక రకంగా తయారైపోయి ఉంటాయి పాడైపోతాయి లోపలంతా సేమ్ ఇంత ఇప్పుడు అమెజాన్ గోడౌన్లలో ఫ్లిప్కార్ట్ గోడౌన్లలో మన ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి సో ఫ్లిప్కార్ట్ ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే ఇక మీద మేము ఎక్స్చేంజ్ తీసుకోం బాబు బాబు నువ్వు కొంటే కొను అంతే తీసుకెళ్ళి నీ దగ్గర ఉన్న షాపులో చూపించుకో నీకు ఇంకేమన్నా అయితే అక్కడ కట్టుకో లేకపోతే లేదు మేమైతే ఈ డిస్కౌంట్కి ఈ ఎలక్ట్రానిక్ కూడా అమ్ముతున్నాం నచ్చిందా కొనుక్కో లేకపోతే లేదు నీకు షాపు కంటే తక్కువకు నేను ఇస్తున్నా కదా కొనుక్కో ఏమైనా రిపేర్ అయితే అక్కడికి వెళ్ళి చేయించుకో నన్నే అడక్కో సో ఈ రూల్ అయితే పెట్టింది మొత్తానికి ఫ్లిప్కార్ట్ ఇప్పుడు వెనక్కి తీసుకోవట్లా సరే అప్పుడు ఏం చేశారు జనాలందరూ ఆ పోతే పోనీ లేకు ఫ్లిప్కార్ట్ లేకపోతే మాకు అమెజాన్ లేదనుకుంటున్నావా అని చెప్పి అందరు అమెజాన్కి వెళ్ళారు ఇప్పుడు తాజాగా అమెజాన్ కూడా అదే డెసిషన్ తీసుకుంది నాకు తెలిసి ఇంకా ఫ్యూచర్లో షాప్ క్లూస్ కానీ ఇంకా మిగతా ఆన్లైన్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఇదే అవలంబించే దాఖలాలు అయితే ఉన్నాయి వై బికాస్ ఇప్పుడు వీళ్ళు కూడా అమెజాన్ కూడా డైరెక్ట్ సెల్లర్ కాదు వాళ్ళు కూడా ఒక మీడియేటర్సే ఎక్కడో సెల్లర్ ఉంటాడు ఈ ప్లాట్ఫామ్ త్రూ మనం అమ్ముతున్నందుకు వాడికి పాపం ఇంత లాభం వస్తుంది అంతే ఆ లాభం కోసం నువ్వు ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ తెచ్చి వాళ్ళకి తీస్తే ఆ సెల్లర్ వచ్చి రిటర్న్ తీసుకెళ్ళట్ల దాన్ని అది ఎప్పుడు వస్తున్నాడు అది వాడు వదిలేస్తున్నాడు యాప్ని అమ్మేసాన్లే మిగతా అంతా ఫ్లిప్కార్ట్ చూసుకుంటుంది ఏది సినిమా రిలీజ్ చేసి డిస్ట్రిబ్యూటర్ల మీద పడేసినట్టు ఒక నిర్మాత సింపుల్గా నిర్మాత సేఫ్ ఈ డిస్ట్రిబ్యూటర్లు కొట్టుకు చేస్తున్నారు దాన్ని నమ్ముకోలేక ఉంచుకోలేక చావలేక బతకలేక సో అట్లా పేరుకుపోయిన చెత్త అంతా ఒక పదిహేను ఎవర్గ్రీన్ క్రూజ్ షిప్లంతా ఉంది కంటైనర్షిప్లంతా సో అంతా స్క్రాప్కి వేరే వేరే దేశాలకి ఆఫ్రికన్ దేశాలకి మిగతా తైవాన్ ఇట్లాంటి వాటి కంట్రీస్కి లాగా అమ్ముతున్నారు వాళ్ళు దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసేవో చేసుకుంటారు సో అట్లా చీప్గా చాలా తక్కువ అంటే స్క్రాప్ అంటే ఏంటి కేజీల చొప్పున పోతుంది నీకు పర్ పీస్ ఇదా అందులో ఫోన్ ఉండని ఇంకేమైనా ఉండని ఐఫోన్ ఉండని వాషింగ్ మిషన్ మనకు సంబంధం లేదు స్క్రాప్ స్క్రాప్ అంతే ఇంకది అట్లా కేజీలు చొప్పునో లేకపోతే ఆ టన్నులు చొప్పున అమ్మేస్తారు సో వీళ్ళు చాలా కోట్లలో నష్టపోతున్నారు కాబట్టి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఇక్కడ నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్ నేను వెనక్కి తీసుకోము అని ఒక ప్రకటన అయితే విడుదల చేసింది మీరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు ఎందుకంటే బయట ఒకవేళ షాప్లో మనము రెండు వేలకు ఒక ప్రోడక్ట్ కొంటే వాడు గ్యారంటీ వ్యారంటీ ఇస్తే వాడి మీద నమ్మకంతో మనం మళ్ళీ వెళ్తాం ఇప్పుడు అదే రెండు వేల ప్రోడక్ట్ ఇక్కడ మనకు వెహికే వస్తున్నప్పుడు చిల్లా రిపేర్లు ఉంటే అక్కడ చేయించుకోవచ్చు కదా తప్పే ఉంది అట్లా ఆలోచించే ధోరణి మనకుంటే ఇప్పుడు వీళ్ళు తీసుకునే డెసిషన్ బాగానే అనిపిస్తుంది లేదు అనుకుంటే కనుక ఇంకా అది మన కర్మ ఏం చేయలేం బట్ వాళ్ళు మాత్రం డెసిషన్ కరాకండిగా చెప్పేశారు థ్యాంక్ యూ